రగళల నుంచి వచ్చినటువంటి ఐదు దారులు ఫలదారులు పంచదారులు. అయితే ఈ ఫలదార పంచదారులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ ఒక చర్చ పెట్టుకుంటాం. అరే మనమేమో కలి ప్రభావం చేత ఈ మనం అందరం గుప్తమైపోయాం. ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే తీర్థాన్ని బయటకు వదిలిపెట్టాడు. ఇప్పుడు మనం గనక ఇక్కడికి పోకపోతే మనకు అవమానం. అందుకని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలు మొత్తము కలిసి ఒక ధారగా రావడం బిగిన్ చేసినాయి. ఎందుకు ఇక్కడంతా ఎలాగో పరమేశ్వరుడు యొక్క శిరస్సు నుంచి వచ్చినటువంటి ఐదు ధారల యొక్క శక్తి ఏదైతే ఉందో దాని పక్కన మనం ఉన్నప్పుడు మనకి ఈ కలి ప్రభావం వల్ల వచ్చేటువంటి దోషం ఏమీ ఉండదు అని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థాలన్నీ కలిసి ఒక ధారగా రావడం బిగిన చేసాం. అందుకు ఆరు దారులు ఉంటాయి. ఫలదార పంచదార అంటే ఐదు పంచదారులు పరమశివుడి యొక్క ఫలభాగం నుంచి వచ్చిన ఐదు దారులు ప్లస్ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థముల యొక్క ధార ఒక ధార మొత్తం ఆరు ధారలు ఉంటాయి. ఇటువంటి ఈ తీర్థాన్ని మహాతీర్థం అంటారు. ఈ శ్రీశైల క్షేత్రానికి ఋషులు మునులు తపస్సంపన్నులు సిద్ధులు ఎవరొచ్చినా కూడా శ్రీశైలంలో వాసం చేయరు. శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని హఠకేశ్వరంలో వాసం చేస్తారు అంటే నివాసం ఉంటారు. ఎందుకు అంటే సాధనకి ఈ మహాతీర్థం కోసం ఈ మహాతీర్థ సేవనం కోసం. ఈ మహాతీర్థ సేవనం మహాలింగ సేవనం ఈ రెండు కూడా సరిసమానమైనటువంటి తూకములో అంటే నువ్వు త్రాసును పట్టుకుంటే ఒక పక్క మహాలింగాన్ని ఒక పక్క ఈ మహాతీర్థాన్ని పెడితే త్రాసు అప్పుడు సరిసమానంగా ఉంటుందన్నమాట. అందుకు అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాతీర్థము మహాలింగము శ్రీశైలము యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు చెప్పిన రోజుల్లో మాకు చాలా విషయాలు తెలియదు.